గతంలో అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాతే పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పేదల ఇల్లు కూల్స్తే నష్టపరిహారం ఇవ్వాలన్నారు. హైడ్రా పేదల జోలికి వెళ్ళమని చెప్తుందో అదే హైడ్రా ఇప్పుడు పేదల ఇళ్లను కూడా కూల్చివేస్తుందన్నారు. ఎన్ కన్వెన్షన్ ఒకటి కూల్చి పెద్దలవి కూడా కూల్చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. పేదల ఇల్లు కూల్చాలంటే ముందుగా నోటీసులు ఇవ్వాలన్నారు. ఆనాడు పేద ప్రజానీకానికి పట్టాలు ఇచ్చిండ్రో అన్ని డిపార్ట్మెంట్స్, ఆనాటి కలెక్టర్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, నల్లా కనెక్షన్ కావచ్చు, అన్నీ ఇచ్చి కట్టుకున్నటువంటి ఇళ్లకు ఇవాళ ఏ హైడ్రా అయితే మేము పేదవాళ్ళ జోలికి పోము, మేము పురాతనమైనటువంటి కాలనీల జోలికి పోమని చెప్పి చెప్తున్నారో, సో ఆ హైడ్రా ఇవాళ అనేక పేదల కాలనీలకు నోటీసులు ఇస్తుంది. ఇవాళ ఎన్ కన్వెన్షన్ గురించో లేదా ఇంకొక నాయకుడి ఇల్లు కూలగొట్టో ఇగో చూసినావా మేము పెద్దోళ్ళ ఇల్లు కూలగొడుతున్నామని చెప్పి సమాజాన్ని నమ్మించి దాని వెనుక నడుస్తున్నటువంటి దుర్మార్గం సమాజానికి తెలియకుండా తెలియనివ్వకుండా పేపర్లను మేనేజ్ చేసి టీవీలను మేనేజ్ చేసి తన సొంత సోషల్ మీడియా ద్వారా పేదవాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని చెప్పి నాయకుడు మాట్లాడినా వాళ్ళ మీద దాడి చేసినంత పనిచేస్తున్నారు. వీళ్ళంతా ప్రగతి విరోధులు, వీళ్ళంతా సమాజ ప్రజల హితాన్ని కోరే వాళ్ళు కాదనటువంటి ఈ డ్రామా బాజీ నడుస్తూ ఉంది. హైడ్రా పేరిట ఈ ముఖ్యమంత్రి ఆడుతున్న డ్రామా తప్ప ఇది సమాజ హితం కోసం కాదనటువంటిది ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది.